Hi and welcome back to my channel. Eleven and in at the chala bonano. Eros recipe which is sent and cupcake yellow tire chale put to the Monday. Half cup panchadar tiscuna Monday, half cup panchadar tiscone, grand chess kunta, the 1 cup outundi, as a metaga grand chess covali, metaga grand chess kuntane boundundundi, crystal gounda kurdu, pine powder of valley, the nipple powder chescuna Monday. Panchadara powder chescuna and kadandi, put in the 3 eggs with kutunano. Egg system లేని వారు 1/2 కప్పు పెరుగు వేసుకోండి అది ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది నేను మాత్రం 3 eggs వేసుకుంటున్నానండి ఈ 3 eggs అయితే కరెక్ట్ గా సరిపోతుంది మీరు 1/2 కప్పు పెరుగు వేసుకుంటే కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీ ఇష్టమండి ఇప్పుడు ఇందులో salt వేసుకుంటున్నాను కొంచెం salt చిటికడంత salt వేసుకోవాలి salt వేసుకున్నాక ఇప్పుడు ఇందులో vanilla essence వేసుకుందాం vanilla essence ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం vanilla essence తీసుకుంటే బాగుంటుంది ఇది లేని వారు యాలకుల పొడి టీస్పూన్ వరకు వేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఎగ్ స్మెల్ తెలవడం కొంటా ఉండడం కోసమే అండి ఇప్పుడు vanilla essence వేసేది ఇది లేని వారు మాత్రం యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు ఇది వేసుకున్నాక ఒక 5 నిమిషస్ వరకు దీని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు ఇది నేను మిక్స్ చేసుకొని వచ్చానండి మొత్తం ఇది నురుగగా కావాలి మొత్తం చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే ఫ్లఫీగా వస్తుంది మంచిగా కేక్ మాత్రం మెత్తగా వస్తుందండి కప్ కేక్స్ బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో అలా రావాలంటే ఇలా నురుగగా వచ్చే వరకు మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఒక బౌల్ లోకి పోసుకొని దీంట్లో 1 కప్ మైదా పిండి వేసుకుందాం నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 1/2 కప్ పంచదారకి 1 కప్ మైదా పిండి తీసుకోవాలండి కరెక్ట్ గా సరిపోతుంది కొద్దిగా వేసుకొని కట్టెన్ ఫ్లోర్ మెథర్ లో వేసుకోవాలి కొంచెం ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి తర్వాత నెక్స్ట్ మొత్తం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి కొద్దిగా వేసి కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి క్రీమీ టెక్స్చర్ గా ఉండాలి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీని వన్ డైరెక్షన్ లోనే కలుపుకోవాలి మనకు నచ్చినట్టుగా కలుపుకోకూడదు అంటే మొత్తం పిండి వేసుకొని ఇప్పుడు నేను ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోండి అలా ఉంటేనే మనకు కేక్స్ ఫ్లఫీగా వస్తాయి మన కలుపుట్లోనే పోతుందండి మనకు గట్టిగా రాకుండా ఉండాలంటే ఇలా ఒకే డైరెక్షన్లో మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్లో కలుపుకుంటేనే కేక్స్ బాగా వస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించే విధంగా మంచిగా నీట్గా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్నాక ఈ క్రీమీ టెక్స్చర్ లాగా ఉన్న దాంట్లో మనం ఒక 1/2 కప్ కాదండి 1/4 కప్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ ఆయిల్ అండి పల్లి ఆయిల్ మాత్రం వాడద్దు స్మెల్ వస్తుంది ఇలా 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఆయిల్ ఆ పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలి ఆయిల్ ఇలాంటి ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ టీ కప్స్లో ఆయిల్ వేసుకొని మొత్తం వాటికి రుద్ది పక్కన పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు మనకు కప్ కేక్స్ చేయడానికి పేపర్ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ ఉంటాయి అవి చేసుకోవచ్చు అండి అవి నా దగ్గర అవైలబుల్ లేవు మనం కూర ఊడ్చిపెట్టి చిన్న చిన్న కూర గిన్నెలు కూడా ఉంటాయి కదండి ఆ స్టీల్వి అందులో కూడా చేసుకోవచ్చు కాకపోతే దానికి ఆయిల్ పెట్టుకోవాలి స్టీల్ గిన్నెలకి కొద్దిగా పిండి కోట్ చేసుకొని దులిపి పక్కన పెట్టుకోవాలండి ఈ కప్స్కి నేను ఆయిల్ రుద్దుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ రుద్దుకుంటే మనం చేసుకొని మిక్సర్ దీంట్లో వేస్తాం కదా పిండి అది కప్కి అంటుకోకుండా ఉంటుందండి మొత్తం ఆయిల్ రుద్దుకొని పెట్టుకోవాలి ఎన్ని కప్స్ అయితే చూసుకొని అన్నిటికీ రుద్ది పెట్టుకోవాలండి ఈ కప్స్కి ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న అది ఉంది కదండి బ్యాటర్ ఆ బ్యాటర్ని 1/2 కప్ వరకు వేసుకొని ఫిల్ చేసుకోవాలి 1/2 కప్ కంటే ఎక్కువ వేస్తే పొంగి బయటకు వస్తుందండి అదే 1/2 కప్ వేస్తే కప్పు నిండా మనకి పొంగి అలాగే మంచిగా కనిపిస్తుందండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూపించే విధంగా కప్పులో వేసుకోండి స్టీల్ గిన్నెలు అయినా పర్వాలేదు వేసుకొని చేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అండి నా దగ్గర టీ కప్స్ ఉన్నాయని అందులో వేస్తున్నాను ఇప్పుడు సగం వరకు వేసుకొని ఇక నేను వీడియోలో చూపిస్తాను కదండి పక్కన ట్యాప్ చేసుకుంటున్నాను మనం అందులో వేసుకున్నాక ట్యాప్ చేసుకొని వాటిని పెట్టుకోవాలండి ఎందుకంటే ట్యాప్ చేయకపోతే అందులో ఎయిర్ బబ్స్ ఉంటాయి కేక్స్ మంచిగా రావండి గాలి అనేది మనం ఒక బయటకు వెళ్ళిపోతేనే మంచిగా వస్తాయి అన్ని కప్స్లోనూ ఎన్ని అవుతాయో అన్ని చూసి వేసుకుంటే నాకు 1 కప్ మైదాకి 22 కప్స్ అయ్యాయండి నాకు మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చూపించే విధంగా ట్యాప్ చేసుకొని అన్నీ
అన్ని కప్స్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని మనకు వెడల్పుగా ఏది ఉంటే అది గ్యాస్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. నాకైతే ఇది మంచిగా సరిపోతుంది. మీకు ఇలా వెడల్పుగా ఏది ఉంటే అది తీసుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేని వారు స్టీల్ మూతను బోర్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. నా దగ్గర ఈ స్టాండ్ ఉందండి. ఈ స్టాండ్ నేను పెట్టి చేసుకుంటున్నాను. ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి. ప్రీ హీట్ చేసుకుంటేనే మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి అండి. అన్ని కప్స్ రెడీగా పెట్టుకోవాలి. ప్రీ హీట్ కాగానే అందులో ఇప్పుడు ఇది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత హీట్ అయిందో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న కప్స్ ఉన్నాయి కదండి, ఆ కప్స్ని ఇందులో మంచిగా మనకు సెట్ అయ్యే విధంగా సెట్ చేసి పెట్టుకోవాలండి. ఎన్ని పడతాయో అన్ని పెట్టుకోండి. ఒకసారి కాకపోయినా 2 టైమ్స్ అయినా బేక్ చేసుకోవచ్చు, ఏం నష్టం లేదు. మనకు సరిపోయే అన్ని వరకు పెట్టుకొని వాటిని బేక్ చేసుకుందామండి. నేను చూపిస్తున్నాను కదా అలా పెట్టుకోండి. అదే స్టీల్ మూత అయితే మంచిగా పెట్టుకోవచ్చు. ఇది స్టాండ్ కాబట్టి నేను తక్కువ పెట్టుకుంటున్నానండి. ఒక 6 or 7 పెడతానండి. అది అలా అయితే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా అలా మొత్తం పెట్టుకొని మనం మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. మూత మాత్రం గట్టిగా ఉండేలా చూసుకోవాలండి. నేను ఆ బ్యాటర్ పైన టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. మూత అలా గాలిపోకుండా ఉండాలండి. గాలిపోకుండా మంచిగా టైట్గా ఉండే మూతను అడ్జస్ట్ చేసుకోండి. మూత మంచిగా పెట్టుకుంటేనే అవి తొందరగా బేక్ అయిపోతాయి. 20 to 25 minutes బేక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను 25 మినిట్స్ బేక్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగిపోయాయో. అసలు చాలా బాగా వచ్చాయండి. మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఫ్లఫీగా వచ్చాయో. మనకి ఇది అయ్యిందా లేదా అని చూడడానికి ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ అలా గుచ్చి చూసుకుంటే వాటికి ఏది అంటకుండా వస్తే అప్పుడు అవి బేక్ అయిపోయినట్టండి. అది స్టాండ్ అవ్వట్లేదు, నిలబడట్లేదు, కింద పడిపోతుంది. ఇప్పుడు నేను పక్కకి తీసుకుంటున్నానండి. ఇవి పక్కకు తీసి మిగిలినవి కూడా పెట్టుకుందామండి. నేను ఫస్ట్ గరిటెతో తీస్తున్నాను కానీ అవి కాలుతాయని భయంతో తీసాను కానీ రావట్లేదు. ఇప్పుడు చేయి పెట్టానండి. ఆ కప్స్ కదా, పేపర్ కప్స్ కదా, ఏం కాలడం లేదు. అందుకే నేను చేయితో తీసి పక్కన పెడుతున్నానండి. ఇవి మంచిగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ మిగిలినవి కూడా ఇప్పుడు ఇందులో చాలా పెట్టుకోవచ్చండి. ఈసారి ఇంతకుముందు ఎలా పెట్టాలని అర్థం కాలేదు. ఇప్పుడు మొత్తం ఫిల్ చేసి పెడుతున్నాను. ఎన్ని పడితే అన్నీ ఉన్నాయని ఒకసారి పెట్టేశానండి. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను. ప్లీజ్ లైక్ అండి. ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం చూస్తున్నారు కదా అనిపిస్తుందండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా పెడుతున్నాను చూడండి కప్స్. అలా పెట్టుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టేశాను సెకండ్ టైం. ఫస్ట్ టైం కొన్ని పెట్టాను, మళ్ళీ బేక్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందేమని. అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా అనేసి మొత్తం నేను ఇప్పుడు ఫిల్ చేసి పెట్టాను. దాన్ని నిండుగా పెట్టేశానండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా బేక్ చేసుకుందాం. కొంచెం ఒరగపోకుండా చూసుకుంటే సరిపోతుందండి. మొత్తం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మూత పెట్టుకొని చేసుకుంటాను. ఇప్పుడు బేక్ అయిపోయాయండి. చూద్దాం ఇప్పుడు ఎలా అయిపోయాయో. చూస్తున్నారు కదా ఫస్ట్ టైం 25 మినిట్స్ పట్టిందండి, కానీ సెకండ్ టైం అంత టైం ఏం పట్టలేదు, 10 మినిట్స్లో అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎలా పొంగి వచ్చాయో. ఇప్పుడు ఒక నైఫ్ పెట్టి చూసుకోండి. దానికి స్టిక్ అంటకపోతే మీకు కేక్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వాటిని అన్ని తీసి పక్కన పెట్టుకుందాం. చాలా మంచిగా బేక్ అయ్యాయండి. ఇప్పుడు ఇవి కూడా తీసి సర్వ్ చేసుకుందామండి. కేక్స్ రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, కలర్ కూడా వచ్చాయి. ఇవి పేపర్ కప్స్ అయితే ఇంకా బాగుంటాయి. నా దగ్గర అవి లేవు కాబట్టి టీ కప్స్ చేస్తున్నాను. అవి అయితే ఇంకా అట్రాక్టివ్గా చూడడానికి అందంగా కనిపిస్తాయండి. పిల్లలు చూస్తానికి కూడా మంచిగా అనిపించి తింటారు. ఇప్పుడు నేను అవి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. గ్లాస్కి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చిందండి. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, మీ పిల్లలు కూడా బాగా తింటారు. అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. గ్లాస్కి మాత్రం కొంచెం కూడా అంటుకోకుండా ఎలా వచ్చిందో. చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. మొత్తం స్పాంజీగా వచ్చింది. బయట బేకరీలో ఎలా దొరుకుతుందో అలానే వచ్చింది. మొత్తం పొంగిపోయి బాగా ఉన్నాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, ఎంత మెత్తగా వచ్చిందో. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. లోపల కూడా మొత్తం బ్రెడ్ మోడల్గానే వచ్చింది. నేను టూటీ ఫ్రూటీ వేసుకున్నాను కాబట్టి మధ్యలో టూటీ ఫ్రూటీ కనిపిస్తుంది. చాలా స్పాంజీగా వచ్చాయండి. మొత్తం బేకరీ స్టైల్లోనే ఉంటుంది.
ఇక్కడ కింది సైడ్ కూడా చూడండి ఎంత కలర్ వచ్చి ఎంత బాగా ఉన్నాయో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.